హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో స్టఫ్డ్ కాకరకాయ ఎలాగో చూపిస్తాను. కాకరకాయని ఇలా పీన్ తీసుకొని ఉంచుకున్నాను. దీన్ని మధ్యలోకి కట్ చేసుకుందాము. స్టఫింగ్ చేసుకోవాలి కదా, దానికోసము ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని లోపల ఉన్న గింజను తీసేసేయండి. ఈ గింజలు తీసేస్తే స్టఫింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. అన్నిటినీ ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. గింజలు తినేవాళ్ళు అయితే అలా ఉంచుకోండి, నేనంటే తీసేసుకున్నాను. ఉడకపెట్టుకుందాం కాకరకాయల్ని. కట్ చేసుకున్నాం కదా, మిడిల్లో పసుపు కొంచెము, ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి, సాల్ట్ కొంచెము, పెరుగు ఒక టేబుల్ స్పూను. వాటర్ పోసుకొని ఉడకపెట్టుకుందాము, ఎందుకంటే దీంట్లో ఉన్న చేదు పోతుంది. కాకరకాయని ఉడకపెట్టుకుందాము. ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, కొంచెం ఎండుమిర్చి వేసుకుంటున్నాను, పుట్నాలు కొంచెము, శనగపప్పు, ధనియాలు కొంచెము, జీలకర్ర కొంచెము. ఇది పౌడర్లా చేసుకుందాము. ఈ పౌడర్ని కొంచెం ఎక్కువ చేసుకున్నా మనం బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. కాకరకాయ కర్రీ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోయిందో లేదో. కాకరకాయలో వాటర్ అన్నీ వంచేసుకున్నాను. వీటిని పిండుకోండి. పిండుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని పెట్టుకుందాము. పౌడర్ని పెడుతున్నానండి. స్టఫింగ్ చేసిన తర్వాత ఇలా అనండి. కాకరకాయని స్టఫింగ్ అయిపోయింది, ఫ్రై చేసుకుందాము. ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యింది, వేసేసుకుందాం ఫ్రై చేసుకుంటానికి. కాకరకాయని తిరగేసి కూడా ఫ్రై చేసుకుందాము. కాకరకాయ ఫ్రై అయిపోయింది, మిగిలిన పౌడర్ కూడా దీంట్లో వేసేసుకుందాము. కొంచెంసేపు ఫ్రై అవనిద్దాము. కరివేపాకు వేసుకుందాము. రెడీ అయిపోయింది కాకరకాయ కర్రీ. స్టఫ్డ్ కాకరకాయ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కాకరకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.